నమస్తే రమణి గారు. నమస్తే అండి. రమణి గారు, మీరు గ్రాడ్యుయేట్ ఇన్ డైమండ్ అండ్ జమాలజిస్ట్ గా ఉన్నారు. అయితే ఇవాళ ఈ డైమండ్స్ కి సంబంధించిన చాలా రకాల ఆసక్తికరమైన విషయాలను మీ ద్వారా తెలుసుకుందాం అనుకున్నాను. అసలు ఈ డైమండ్ పుట్టుక అనేది అసలు ఎలా జరుగుతుంది అంటారు? డైమండ్ పుట్టుక అనేది మనం చెప్పాల్సి వస్తే కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయినాయండి డైమండ్స్. అవి లోపల మైనింగ్ లో మనం కొన్ని 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లోతులు అవి మనకి ఎక్కడ డైమండ్స్ దొరికితే అక్కడ వాళ్ళు ప్రాసెస్ అంటే చేసి రా డైమండ్ కింద దొరుకుతుంది. దాన్ని డిఫరెంట్ కేటగిరీస్గా గ్రేడింగ్ చేసి దాన్ని కట్ అండ్ పాలిష్ చేశాక మనం ఈరోజు పెట్టుకునే జ్యువెలరీలో పెట్టే డైమండ్స్ అన్నమాట. సో అయితే అసలు ఈ డైమండ్స్లో ఎన్ని రకాల డైమండ్స్ ఉంటాయి, అదేవిధంగా ఎన్ని కలర్స్ ఉంటాయి డైమండ్స్లో? డైమండ్స్ అనేటప్పటికి 4 Cs కింద చెప్పొచ్చండి. 4 Cs. ఓకే. 4 Cs లో ఫస్ట్ సి క్లారిటీ గురించి తీసుకుంటే డైమండ్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్నమాట. ఫామ్ అయిన డైమండ్ క్రిస్టల్ ఫామ్ అయినప్పుడే వచ్చే ఇంప్యూరిటీస్ వలన దాన్ని కొన్ని కేటగిరీస్ VVS నుంచి IF నుంచి IF ఫ్లాలెస్ డైమండ్ అనేది ఫస్ట్, తర్వాత IF ఇంటర్నల్లీ ఫ్లాలెస్, తర్వాత VVS1, VVS2, VS1, VS2, SI1, SI2, I1, I2, I3 ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. దాని యొక్క ఇన్క్లూషన్స్ బట్టి ఇవి చెప్తారు. ఇన్క్లూషన్స్ కాకుండా డైమండ్ కటింగ్ చేసే టైంలో వచ్చే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయన్నమాట, అట్లా బ్లెమిషెస్ అంటారు. సో ఇన్క్లూషన్స్ అండ్ బ్లెమిషెస్ని తీసుకుని దాన్ని VVS ఆర్ VVS ఆర్ క్లారిటీ కింద కేటగిరీలో కొస్తుంది అది. నెక్స్ట్ చూసుకుంటే కలర్, కలర్ D to Z వరకు ఉంటాయండి కలర్స్. డి అనేది అన్నిటికంటే కాస్ట్లీ అన్నమాట, ఎక్కువ, ఎందుకంటే అది రేర్గా దొరుకుతుంది డి కలర్ అనేది. డి అంటే కలర్లెస్ కింద చెప్పవచ్చు, ఇంకా హైయెస్ట్ కాబట్టి. జనరల్గా మనకి జ్యువెలరీలో సౌత్ ఇండియాలో వాడే చూసుకుంటే కనుక EFG వరకు వాడతాం. 3 కలర్స్ అవి, 3 EFG వరకు కూడా కలర్లెస్ అండి. దాని కలర్ మనం నేకెడ్ ఐ తోటి మనం ఐడెంటిఫై చేయడం చాలా చాలా కష్టం అన్నమాట. ఇవి కలర్ వైజ్ చూసుకుంటే. తర్వాత కట్ అనేది డైమండ్కి మెయిన్ బ్యూటీ ఇచ్చేది కట్. కట్లో చాలా ఉంటాయండి, అసలు దాని గురించి ఇన్ఫర్మేషను, దాని గురించి డీటెయిల్స్ కూడా మనకి సర్టిఫికెట్లో ఎక్కడ, జ్యువెలరీలో సర్టిఫికెట్లు ఎక్కడే కనపడదు. అసలు డైమండ్ బ్యూటీనే, దాని బ్యూటీ అంతా కూడా దాని కట్ బట్టే ఉంటుందండి. తర్వాత లాస్ట్ సి ఏంటంటే క్యారెట్. క్యారెట్ అంటే దాని సైజ్ బట్టి దాని రేట్ ఉంటుంది. స్మాల్ సైజ్ నుంచి మనకి హైయెస్ట్ వరకు ఉంటుంది. మనం రెగ్యులర్గా చూసుకుంటే కనుక జ్యువెలరీలో వాడేవన్నీ కూడా దాన్ని 7 సెంట్స్ బిలో ఉంటాయి, లేకపోతే 10 సెంట్స్, మ్యాక్సిమం 20 సెంట్స్, అంతవరకే మనకి రెగ్యులర్ జ్యువెలరీలో వాడతాము. ఇవన్నీ ఏంటంటే సాలిటర్స్ అని చెప్పి, నెక్స్ట్ 20 సెంట్స్ అబౌవ్ అంతా కూడా సాలిటర్స్ అని చెప్పి సర్టిఫై చేసి సింగిల్ స్టోన్కి ప్రతిది కూడా దాని రేటు డిసైడ్ అవుతుందండి. దాంట్లో ఉండే ప్రతి క్వాలిటీ కూడా దాని రేట్ డిసైడ్ అయ్యి ఉంటుంది. డైమండ్ విషయానికి వచ్చేప్పటికి ఫేసెస్ అనే దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు కదా, అంటే ఒక డైమండ్కి అసలు ఎన్ని ఫేసెస్ ఉండాలి అంటారు? డైమండ్ రౌండ్ బ్రిలియంట్ డైమండ్ అంటే దానికి 57 ఫేసెట్స్ ఉంటాయండి. 57 ఫేసెట్స్, ఇదే ఎక్కువ హైయెస్ట్ బ్రిలియంట్ స్టోన్ అంటారు. మామూలుగా అన్ని కట్స్లో కంటే కూడా రౌండ్ డైమండ్ 57 ఫేసెట్స్ డైమండ్ ఎక్కువ ఫైర్ అండ్ బ్రిలియంట్ డైమండ్ అనమాట. నెక్స్ట్ డిఫరెంట్ ఫ్యాన్సీ షేప్స్ ఉంటాయి కానీ అది వాళ్ళు డైమండ్ రఫ్ డైమండ్లో దాంట్లో డిసైడ్ చేస్తారు, ఇది ఏ షేప్లో వస్తే మ్యాక్సిమం ఈల్డ్ ఉంటుంది అన్న దాన్ని బట్టి దాన్ని కట్ చేస్తారు. దాన్ని రౌండ్ తర్వాత మిగతా అన్ని కూడా వస్తాయండి. సో అయితే డైమండ్స్లో చాలా రకాల కలర్ ఉంటాయి కదా, మరి అయితే ఏ కలర్ మోస్ట్ ప్రీషియస్, ఏ కలర్ చాలా ఖరీదైంది అంటారు, అంటే ఏ కలర్ డైమండ్ చాలా రేర్గా దొరుకుతుంది? అన్నట్లంటే హైయెస్ట్ రెడ్ కలర్ డైమండ్ కాస్ట్లీ అండి, రెడ్ క్రీమ్స్ అండ్ రెడ్ అది 1 క్యారెట్ $1 మిలియన్ ఉంటుంది. వన్ క్యారెట్ $1 మిలియన్ ఉంటుంది. దాని తర్వాత కలర్స్లో చూసుకుంటే బ్లూ కలర్ డైమండ్, తర్వాత పింక్ డైమండ్స్. పింక్ డైమండ్ ఈ మధ్య కాలం ఎక్కువ టీవీలో వింటుంటాం. నుంచి వస్తుంది పింక్ డైమండ్ అది. దాని తర్వాత ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కానీ ఇంకా ఎల్లో డైమండ్, బ్రౌన్, షాంపియన్
ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయండి. సో అయితే దాని యొక్క ఇంటెన్సిటీ బట్టి దాని రేట్ ఉంటుంది. కలర్ ఇంటెన్సిటీ ఎంత డార్క్ ఉంది అనే దాన్ని బట్టి దాని రేట్ ఉంటుంది. సో అయితే ఈ డైమండ్స్ లో రకరకాల కలర్లు ఉంటాయి కదా, అంటే ఈ కలర్స్ అంటే ఆటోమేటిక్ భూముల నుంచి వచ్చేటప్పుడే అవి స్వతహాగా అలాంటి రంగులతో వస్తాయి అంటారా, లేదంటే వాటిని ఫ్యాక్టరీలోకి తీసుకున్నాక వాటికి కస్టమైజ్డ్ కలర్స్ ఏదైనా ఆపాదిస్తారంటారా? అంటే నాచురల్ గా వచ్చిన కలర్ వచ్చిన డైమండ్స్ బాగా రేట్ ఎక్కువ అండి. నాచురల్ కలర్ డైమండ్స్ ఉంటాయి, ఎందుకంటే దాంట్లో 99.95 కార్బన్ ఉంటుంది, మిగతాది 0.05 ఎలిమెంట్ వేరే ఏదైనా యాడ్ అయింది అనుకోండి. బ్లూ కలర్ రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ రావాలంటే బోరన్, ఎల్లో కలర్ రావాలనేటప్పటికి సల్ఫర్, ఇట్లాగా ప్రతిదీ కూడా దాని కలర్కి ఇవి ఇవి వచ్చే ఇంప్యూరిటీస్ వలన దాని కలర్ రావడం అవుతుంది. ఇప్పుడున్న కండిషన్లో నా ఆర్టిఫిషియల్గా కూడా కలర్ని ఎన్హాన్స్ చేసే టెక్నిక్స్ ఉన్నాయి. కలర్ ఎన్హాన్స్ డైమండ్స్ కూడా దొరుకుతాయి, క్లారిటీని కూడా ఎన్హాన్స్ చేస్తారు. క్లారిటీ ఎన్హాన్స్ డైమండ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎన్హాన్స్ చేసిన దాని రేటు నాచురల్ దానికంటే చాలా తక్కువ ఉంటుందండి. సో ఒక షోరూమ్కి వెళ్ళి ఒక డైమండ్ కొనేటప్పుడు, అంటే ఒక డైమండ్ రింగో లేకపోతే ఏదైనా డైమండ్ నెక్లెస్ కొనేటప్పుడు, సో అంటే మన వైపు నుంచి మనం ఎటువంటి విషయాలు ఎటువంటి జాగ్రత్తలను మన వైపు నుంచి చూసుకోవాలి అంటారు అది కొనుక్కునేటప్పుడు? డైమండ్ కొనాలి అనేటప్పటికి ప్రతి పాయింట్ డైమండ్ వాల్యూ ఉంటుందండి, దాని రేటు ప్రతి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ చాలా మందికి సర్టిఫికేట్ చూడటం రాదు, సర్టిఫికేట్ ఇచ్చారు డైమండ్ అని బీరువాలో పెడతారు తప్ప ఆ సర్టిఫికేట్లో కూడా కలర్ క్లారిటీ ఒకటే ఉంటుందండి. కలర్ క్లారిటీ ఒకటే రేట్ని డిసైడ్ చేయదు. మంచి డైమండ్ కావాలి అనుకున్నప్పుడు ఒక నమ్మకంగా ఒక తెలిసిన జ్యువెలరు లేకపోతే వాళ్ళ ఒక సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళకి వాళ్ళు పెట్టే డబ్బుకి తగ్గ క్వాలిటీ దొరుకుతుంది. ఎందుకంటే ఇందులో రేట్ తక్కువ అని చూసుకుంటే కనుక క్వాలిటీ కూడా ఉండదు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బయట షాప్స్లో చూసుకుంటే సేమ్ కలర్ క్లారిటీ ఉంటాయి, డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. పర్ క్యారెట్ రేట్ చూసుకుంటే చాలా వేరియేషన్ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ఇందులో కట్ల డిఫరెన్స్ అనమాట. మెయిన్ కట్ సరి అయిన కట్ లేనప్పుడు ఏమవుతుంది, అన్నెసరీగా ఓవర్ వెయిట్ వస్తుంది స్టోన్కి. సరైన కట్ లేనప్పుడు లైట్ రిఫ్లెక్ట్ అవ్వదు లైట్. అసలు డైమండ్ యొక్క బ్యూటీ ఏంటంటే టోటల్ లైట్ రేస్ వెనక్కి ఎంతైతే వెళ్ళినాయో అంత రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వచ్చేయాలి, లైట్ లీకేజ్ ఉండకూడదు. అన్నెసరీగా ఎక్కువ వెయిట్ ఉండడమే కాకుండా దానికి డైమండ్ బ్యూటీ కూడా ఉండదు. ఈ రెండు విధాలుగా లాస్ అవుతారు రేట్ తక్కువ అని చూసుకుంటే. యాక్చువల్గా ఏంటంటే డైమండ్ ప్రాక్టీస్ ఉండి సరి అయిన గ్రేడర్ దగ్గర వాళ్ళు తీసుకున్నప్పుడు మంచి ప్రైజు మంచి క్వాలిటీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో అయితే అంటే ఒక డైమండ్కి స్వతహాగా ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటారు? డైమండ్ అనేటప్పటికి అది అడమంటైన్ లస్టర్ అంటారు డైమండ్కి, అది అన్నిటికంటే హాటెస్ట్ స్టోన్. 10 నెంబర్ కింద మనం చెప్పుకుంటాం అనమాట, హార్డ్నెస్ స్కేల్లో అది 10 నెంబర్ కింద చెప్పుకుంటాం. సపోజ్ ఫస్ట్ నెంబర్ 1 చూసుకున్నామంటే టాల్క్ అంటారు, అంటే సాఫ్ట్ నుంచి హార్డ్ వర్క్ చూసుకుంటాం అనమాట. అట్లాగా మనం డైమండ్ చూస్తే ఏంటంటే దానికంటే హార్డెస్ట్ స్టోన్ ఇంకొకటి లేదు. డైమండ్ని డైమండ్ తోటే కట్ చేయాలన్నమాట. ఇది యాక్చువల్లీ అడగదాం అనుకుంటున్నాను, ఇప్పుడు వజ్రాన్ని వజ్రంతోనే కట్ చేయాలంటారు కదా, ఇది నిజమే వాస్తవం? నిజమేనండి, డైమండ్ని కట్ చేయాలంటే డైమండే ఉండాలి. అందుకని డైమండ్ క్వాలిటీస్లో అది డైమండ్ ఈజ్ ఫర్ ఎవర్ అంటారు. ఎందుకంటే డైమండ్ అది దాని ఒక్కసారి కొన్న డైమండ్ మనం జాగ్రత్తగా వాడితే జనరేషన్స్ కూడా యూజ్ చేసేలా ఉంటుంది. ఓకే, డైమండ్ దానికి ఏమి ఎటువంటి చేంజ్ ఉండదు. దాంట్లో ఉండే జాగ్రత్తలు తీసుకుని మంచి డైమండ్ తీసుకున్నప్పుడు ఏంటంటే అది లైఫ్ టైము దాని వాల్యూ ఉంచుకున్నట్లెక్క అనమాట. అంటే డైమండ్ కలర్ చేంజ్ అవ్వడం ఉండదు, దాని క్లారిటీ చేంజ్ అవ్వడం ఉండదు, ఏమి ఉండదు. డైమండ్ ఎప్పటికీ రేట్ అలా పెరుగుతూనే ఉంటుంది. డైమండ్ అనేటప్పటికీ హైయెస్ట్ వాల్యూ స్టోన్ కాబట్టి వాళ్ళ జనరేషన్స్ పిల్లల నుంచి పిల్లల వరకు కూడా దాన్ని వాడడానికి అనుకూలంగా ఉంటుంది అది. అదేవిధంగా ఈ డైమండ్ అనేది ఒక డార్క్ రూమ్లో రిఫ్లెక్ట్ అవుతుంది అంటారా, చీకట్లో కూడా మనం డైమండ్ని కనిపెట్టవచ్చు అంటారా? లేదండి, డైమండ్ దాని నుంచి ఏమి లైట్ రాదు. డైమండ్ నుంచి మనం లైట్ రే పడితే రిఫ్లెక్ట్ అవుతుంది.
దాని యొక్క క్వాలిటీయే అదనమాట. ఎడమెంట్ లస్టర్ అని ఎందుకు అంటారు, దానికి రిఫ్లెక్షన్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. డైమండ్ లో లైట్ ను అబ్జర్వ్ చేయదు, రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఆ రిఫ్లెక్ట్ చేయడానికి మనం ఎప్పుడైతే కట్టు రఫ్ డైమండ్ చూస్తే ఏమీ దానికి రిఫ్లెక్షన్ ఉండదు రఫ్ డైమండ్కి. దాన్ని కట్ అండ్ సరైన ప్రపోర్షన్లో కట్ అండ్ పాలిష్ చేసినప్పుడు దానికి కూడా చదలా ఉంటుందండి. 57 ఫ్యాసెట్స్ అంటున్నారు చూసారా, 57 ఫ్యాసెట్స్లో ఒకదాని కూడా తగిలి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి రావాలి అది. దాంట్లో దాంతోపాటు ఇంకా చూడవలసింది ఏంటంటే దాని కట్లోనే అలైన్మెంట్స్, సిమెట్రీ అండ్ అలైన్మెంట్ ఉంటుంది. చాలా కట్ ఎఫెక్ట్స్ ఉంటాయి బయట చూసే డైమండ్స్లో చూసుకుంటే కనుక. 57 ఫ్యాసెట్స్లో మిస్ ఆఫ్ అండ్ ఫ్యాసెట్స్ ఉంటాయి, ఒకటి రెండు ఫ్యాసెట్స్ ఉండవు. దాని సరైన ప్యాటర్న్ ఉండదు, దాని సిమెట్రీ ఉండదు సరిగ్గా. ఆఫ్ సెంటర్ టేబుల్, ఆఫ్ సెంటర్ క్యూలెట్ అని ఉంటుంది. దాని గార్డెన్ థిక్నెస్ కూడా ఎక్కువ ఉండకూడదు, సెంటర్ పార్ట్ని గార్డెన్ అంటారు. గార్డెన్ థిక్నెస్ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. దాని కరెక్ట్ ప్రపోర్షన్లో ఉండే డైమండ్ దానికి జిఐఏ కొన్ని ప్రపోర్షన్స్ ఇచ్చింది, సరైన రిఫ్లెక్షన్ ఉండాలి అంటే ఎట్లా ఉండాలి అనేది. దాన్నే ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా జిఐఏ యొక్క స్టాండర్డ్నే ఫాలో అవుతున్నారు. ఇంతకుముందు డైమండ్స్ మనం 95 ముందు చూసిన డైమండ్స్ కట్ వేరు, ఇప్పుడు వచ్చే డైమండ్స్ కట్ వేరు అండి. దానికి దాని కటింగ్లో కూడా చాలా థియరీ ఉంటుంది అనమాట. అంటే మనం కటింగ్ ఫ్యాక్టరీకి అయితే చూసామంటే ఒక డైమండ్ని మనం మ్యాక్సిమం కరెక్ట్గా రావాలంటే ఎట్లా కట్ చేయాలి, దానికి ప్లాటింగ్ చేస్తారు, దాని లేజర్ కటింగ్ ఉంటుంది, దాని పాలిషింగ్ ఉంటుంది, దాని ప్రాసెస్కి చాలా ఖర్చు అవుతుంది అనమాట. ఒక రఫ్ డైమండ్ని దాన్ని కట్ అండ్ పాలిష్ చేయాలంటే కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అయితే అసలు అంటే ఎన్ని డేస్ పడుతుంది కరెక్ట్గా ఒక డైమండ్ కంప్లీట్గా చేతికి రావాలి అంటే, ఎంత టైం పడుతుంది ఫ్యాక్టరీలో? దానికి అంటే దానికి డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయండి, ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు అనమాట వాళ్ళు. దాన్ని మొత్తం ఒక రఫ్ డైమండ్ 2-3 డైమండ్స్ కింద చేయొచ్చా, అన్ని యాంగిల్స్లోనూ అది కట్ చేస్తారు, అన్ని యాంగిల్స్లోనూ ప్లాటింగ్ చేశాక దాన్ని మళ్ళీ కటింగ్ చేస్తారు. కటింగ్ చేశాక పై లేయర్ ఒకళ్ళు పాలిష్ చేస్తే మళ్ళీ కింద లేయర్ ఒకళ్ళు, గార్డెన్ ఒకళ్ళు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో అవి జరుగుతుంటాయండి డైమండ్ కటింగ్ ఫ్యాక్టరీలో చూసామంటే. తర్వాత ఫైనల్గా అది మైన్స్ నుంచి కటింగ్ ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత దాని నుంచి పర్చేజ్ చేసుకోవడం అవుతుంది. నేనైతే ఎప్పుడు కూడా డైరెక్ట్ మైన్ హోల్డర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాను. సో అయితే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ కొనిపెట్టుకోవచ్చా లేదంటే డైమండ్స్ కొనిపెట్టుకోవచ్చా? ఎందుకంటే గోల్డ్కి అయితే రీసేల్ వాల్యూ ఉంటుంది అనేది మనం అందరం చూస్తున్నాం, బట్ డైమండ్ విషయానికి వస్తే రీసేల్ వాల్యూ అనేది ఉంటుంది అంటారా? డైమండ్ కూడా రీసేల్ వాల్యూ ఉంటుందండి. డైమండ్ అనేది కాస్ట్లీ ఇది కాబట్టి చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఎక్కువ గోల్డ్కే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే దానికి రీసేల్ ఉంటుంది, మళ్ళీ మనీ ఈజీగా చేసుకోవచ్చని. అలానే డైమండ్కి కూడా రీసేల్ ఉంటుంది, రీసేల్ ఉంటుంది, దాని వాల్యూ కూడా ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. కానీ ఎక్కువ ఇన్వెస్ట్ ఎక్కువ మనీ పెట్టాలి కాబట్టి దీనికి ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. చాలామంది డైమండ్ అనేది కాస్ట్లీ స్టోను, ప్రెషర్ స్టోను, దాని ఎందుకంటే డైమండ్ బట్టే దాని స్టేటస్ వాళ్ళ స్టేటస్ తెలుస్తుంది. డైమండ్ అనేది స్టేటస్ సింబల్ అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు ఈ 10-15 ఇయర్స్లో డైమండ్కి చాలా డిమాండ్ పెరిగిందండి. చాలామంది డైమండ్ జ్యువెలరీ పెట్టుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే అంటే మన ఇండియాలో అంటే ఎక్కువగా ఎలాంటి రకాల డైమండ్స్ ఎక్కువ మనకి అవైలబుల్ అవుతాయి అంటే వాళ్ళు బయటకి వెళ్ళి తీసినప్పుడు? అన్ని డైమండ్స్ అవైలబిలిటీ ఉంటుందండి, అన్ని డైమండ్స్ ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం కట్ అండ్ పాలిష్ వరల్డ్లోనే 95% ఇండియాలోనే అవుతుందండి కట్ అండ్ పాలిష్. అందుకని మ్యాక్సిమం చాలామంది షాప్స్ ఇవంతా కూడా ఇప్పుడు గ్లోబలైజ్డ్ కాబట్టి చాలా మంది మైన్ హోల్డర్స్కి అన్ని చోట్ల ఉన్నాయి. మ్యాక్సిమం సిటీస్లో వాళ్ళ యొక్క ఆఫీసెస్ ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్ తీసుకోవాలన్నా కూడా మనం హోల్సేల్ క్వాంటిటీలో తీసుకుంటేనే ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే మనకి సరైన కేర్ తీసుకోవడానికి ఉంటుందండి, ఎందుకంటే ఇప్పుడు సివిడి డైమండ్స్ వచ్చినాయి, కెమికల్లీ వేపర్ డైమండ్స్ అని చెప్పి మ్యాన్మేడ్ డైమండ్స్ అనమాట. అంటే సింథటిక్ డైమండ్స్ అనొచ్చు, మ్యాన్మేడ్ డైమండ్స్ అనొచ్చు. ఈ డైమండ్స్కి ఆ డైమండ్స్కి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. న్యాచురల్ డైమండ్స్ ఏంటంటే కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిన డైమండ్స్. ఇప్పుడు సివిడి డైమండ్స్ అనేటప్పటికి రీసెంట్గా ఈ మధ్య మనం తయారు చేసి పెట్టుకున్న డైమండ్స్ అనమాట. కానీ ఈక్వల్ టు
అన్నీ చూసుకుంటే దగ్గరగా డైమండ్ వరకు దగ్గరగా అయితే తయారు చేసేస్తున్నారు. ఎర్త్లో ఎటువంటి ప్రెజర్ ఎటువంటి హీట్ ఉంటుందో అదే దాన్ని ఆర్టిఫిషియల్గా ఇచ్చి తయారు చేస్తున్నారు. కొన్ని వాటిల్లో టెస్ట్లో కొన్ని టెస్ట్లో అది న్యాచురల్గా సింథటిక్గా తెలుస్తుంది అనమాట. సివిడియా సివిడి డైమండ్స్ తెలుస్తుంది. రమణి గారు, ఈ డైమండ్స్ విషయానికి వచ్చేప్పటికీ ఏదో నెయిల్ హెడ్స్ అని తర్వాత స్టార్ ఫ్యాసెట్స్ అంటారు కదా, ఏంటి అసలు వాటి గురించి ఒకసారి డీటెయిల్గా తెలియజేయగలరు? తప్పకుండా అండి. ఇప్పుడు ఇది డైమండ్ అనగా కనుక మీరు మీరు చూస్తే కనుక ఇందులో టోటల్ రౌండ్ బ్రిలియంట్ డైమండ్లు 57 ఫ్యాసెట్స్ ఉంటాయండి. 57 ఫ్యాసెట్స్లో అన్నిటికంటే బిగ్గెస్ట్ ఫ్యాసెట్ టేబుల్ అనమాట. టేబుల్ టేబుల్ చుట్టూరు కూడా ఒక 8 ఫ్యాసెట్స్ ఉంటాయి. 8ని స్టార్ ఫ్యాసెట్స్ అంటారు. దాన్ని పక్కలే ఆనుకుని 8 ఫ్యాసెట్స్ ఉంటాయి, అవి బెజల్ ఫ్యాసెట్స్ అంటారు. దాని తర్వాత 16 ఫ్యాసెట్స్ ఉంటాయి, అవి అప్పర్ గర్డిల్ ఫ్యాసెట్స్. తర్వాత డైమండ్లు ఈ కింద చూసుకుంటే కనుక ఇవి ఈ చుట్టూరు మళ్ళీ ఇంకో 16 ఉంటాయి, ఇవి లోయర్ గర్డిల్ ఫ్యాసెట్స్. దాని తర్వాత మనకి 8 ఫ్యాసెట్స్ పెవిలిన్ ఫ్యాసెట్స్ ఉంటాయి. ఇది టోటల్ మొత్తం అన్నీ కలిపితే టోటల్ 57 ఉంటాయండి. ఇది క్యూలెట్ అంటారు, దీన్ని గర్డిల్ అంటారు. జనరల్గా రౌండ్ బ్రిలియంట్ డైమండ్లో కనుక మనం చూసుకుంటే, ఇప్పుడు మీరు అడిగిన దానికంటే నేను కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషనే చెప్తున్నాను. మీరు అడిగిన స్టార్ ఫ్యాసెట్ నెయిల్ హెడ్ గురించి, జనరల్గా ఏంటంటే ఒక గ్రేడర్కి ఈ నెయిల్ హెడ్ అనేది చెప్పగలుగుతారనమాట. డైమండ్ గ్రేడింగ్లో మన నెయిల్ హెడ్ అంటే ఏంటంటే పైనుంచి టాప్ వ్యూలో చూసినప్పుడు మనకు క్యూలెట్ కనిపిస్తుంది అనమాట. క్యూలెట్ అండ్ కింద పెవిలియన్, దాని రిఫ్లెక్షన్ మనం పైనుంచి చూసినప్పుడు దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, 43 అనేది ఒక మెజర్మెంట్. అంతలో ఉన్నప్పుడు మనకి చిన్న సర్కిల్లా కనిపిస్తుంది. అది కింద పెవిలియన్ కనుక ఎక్కువ ఉంటే, మనం కనుక ఒక జ్యువెలరీ ఆర్నమెంట్లో కనుక మనం సెట్టింగ్ చేసేసినప్పుడు మనకి కింద చూడాలంటే తెలీదు. కానీ పైనుంచి టేబుల్ నుంచి చూసేటప్పటికి ఏమవుతుందంటే ఇది నెయిల్ హెడ్లా కనిపిస్తుంది అనమాట. ఆ నెయిల్ హెడ్లా కనిపించినప్పుడు మనకి తెలిసిపోద్ది అది పెవిలియన్ ఎంత ఉంది, దాని లెంత్ ఎక్కువ ఉంది అనేది. అక్కడ అప్పుడు ఏమవుతుందంటే అది బ్లాక్ కలర్లో కనిపిస్తుంటుంది. ఒక నెయిల్ హెడ్ ఎలా ఉంటుంది టేబుల్ నుంచి చూసేటప్పటికి అట్లా ఉంటుంది. అంతేకాకుండా డైమండ్ ఏంటంటే రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి దానికి ఫైర్ ఉండదు. బ్రిలియంట్ బ్రిలియంట్ డైమండ్ అని చెప్పడానికి ఉండదు, దానికి ఫైర్ అండ్ బ్రిలియన్స్ ఉండదు. బ్రిలియంట్ అనేటప్పటికి ఏంటంటే 57 ఫ్యాసెట్స్ ఉండి రౌండ్గా ఉండే షేప్ని బ్రిలియంట్ డైమండ్ అంటారు. బ్రిలియన్స్ అనేటప్పటికి ఏంటంటే టోటల్ లైట్ లోపలికి వెళ్ళి ఫ్యాసెట్స్కి తగిలి రిఫ్లెక్ట్ అవ్వడాన్ని బ్రిలియన్స్ అంటారు. ఫైర్ అండ్ బ్రిలియన్స్ ఉండాలన్నమాట. అంతేకాకుండా ఒక డైమండ్ మంచి డైమండ్ అనేది ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయండి. దీనికి దీని అలైన్మెంట్ ఎట్లా ఉంది, దీని సిమెట్రీ ఎట్లా ఉంది, దీని పాలిష్ ఎట్లా ఉంది. పాలిషే కాకుండా దీని కనుక లస్టర్ చూస్తాం అన్నమాట. లస్టర్ అంటే లస్టర్ కానీ బ్రిలియన్స్ కానీ చూసుకుంటే ఎక్స్టర్నల్ బ్రిలియన్స్ ఉండాలి, ఇంటర్నల్ బ్రిలియన్స్ ఉండాలి, సింటిలేషన్ బ్రిలియన్స్ ఉండాలి, డిస్పెర్సివ్ బ్రిలియన్స్ ఉండాలి. ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్. దాని ఫ్లోరసెన్స్ కూడా ఎట్లా ఉంది, దాని టింజ్ ఎట్లా ఉంది, దాని కలర్తో బట్టి టింజ్ ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్డ్గా మీకేమి సర్టిఫికెట్లు ఉండదండి. ఒక మంచి గ్రేడర్ మీకు మంచిగా సెలెక్ట్ చేసినప్పుడే మీరు ఒక మంచి డైమండ్ కొనుక్కోగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. ఈ డైమండ్స్కి సంబంధించిన ఎన్నో రకాల ఆసక్తికరమైన విషయాలను ఇవాళ అండ్ మీ ద్వారా నేను తెలుసుకోగలిగాను. అదేవిధంగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా తెలియజేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ రమణి గారు. థ్యాంక్స్ అండి.